మరొకసారి తన గొప్ప మనసును చాటుకున్న ఎన్టీవీ చైర్మన్ తుమ్మల నరేంద్ర చౌదరి. మొదటి దశ కరోనా వల్ల దేశ ఆర్థిక పరిస్థితి చాలా దెబ్బతింది. ఈ కరోనా వల్ల జరిగిన ఆర్థిక నష్టం నుంచి దేశ ఆర్థిక పరిస్థితి ఇప్పటికీ కోలుకోలేదు. అయితే మొదటి దశ నుంచి కోలుకోకుండానే ఈలోగా కరోనా సెకండ్ వేవ్ మళ్ళీ ప్రజలను కష్టాల్లోకి నెట్టడానికి వచ్చేసింది. ఈ కరోనా వైరస్ ప్రభావంతో దేశంలోనూ ప్రపంచంలోనూ ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయో మనందరికీ తెలిసిందే. లాక్డౌన్ వలన ఒక్క రంగం అని కాకుండా అన్ని రంగాలు బాగా దెబ్బతిన్నాయి. మళ్ళీ అంతా సెట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. దీనితో ఉద్యోగులలో ఒక రకమైన భయం మొదలైంది. ఇప్పటికే కొన్ని సంస్థలు ఉద్యోగులను తగ్గించేసింది. దీంతో ఎవరి ఉద్యోగాలు ఉంటాయో ఎవరి ఉద్యోగాలు పోతాయో తెలియక ఉద్యోగుల్లో టెన్షన్ మొదలైంది. అదే మీడియా రంగంలో అయితే ఈ టెన్షన్ కాస్త ఎక్కువగానే ఉందని చెప్పచ్చు. ఇంకా చెప్పాలంటే ఈ భయం రోజురోజుకు మరింతగా పెరుగుతోంది. ఇప్పటికే ప్రముఖ మీడియా సంస్థలతో పాటు ఇంకొన్ని పత్రికల పేజీల సంఖ్యను కుదించుకున్నాయి. ఇక భవిష్యత్తులో జీతాల్లో కూడా కోత విధిస్తారని, ఉద్యోగులను తొలగిస్తారనే ప్రచారం మీడియా సర్కిల్స్లో పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ సమయంలో ఎన్టీవీ యాజమాన్యం తమ ఉద్యోగులకు భరోసానిచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని సంస్థలు ఉద్యోగులకు సగం జీతాలు చెల్లిస్తూ బలవంతంగా వాళ్లనే కంటిన్యూ చేయిస్తోంది. అయితే ఇంతటి కష్ట సమయంలో జీతాలు సరిగ్గా ఇవ్వలేని పరిస్థితిలో సైతం ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి తన గొప్ప మనసుని చాటుకున్నాడు అని కొన్ని సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే నరేంద్ర చౌదరి తన వద్ద పనిచేసే ఎంప్లాయీస్ కష్టాలను తన కష్టాలుగా భావించి ఆయన వారి జీతాలను పెంచబోతున్నారు. జర్నలిజం విలువలను పెంచే విధంగా ఆయన పాటించే పద్ధతులు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. అంతేకాకుండా తుమ్మల నరేంద్ర చౌదరి నిజాన్ని నిర్భయంగా మాట్లాడే గొప్ప వ్యక్తి. ఇలా నిజాన్ని నిర్భయంగా చెప్పే ఒక గొప్ప వ్యక్తిగా ఆయన ఎన్నో మంచి మంచి కార్యక్రమాలకు స్ఫూర్తిగా నిలిచారు. అంతేకాకుండా దారి తప్పుతున్న సమాజాన్ని సైర మార్గంలో నడిపించడానికి మార్గదర్శిగా ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. అలాగే ఆయన చేపట్టిన ఈ మహోత్తరమైన కార్యక్రమానికి జర్నలిస్టుల లోకమంతా హ్యాట్స్ ఆఫ్ అని చెబుతోంది. నరేంద్రపై ఎన్నో విమర్శలు, ఆరోపణలు వచ్చినప్పటికీ చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిపోతూ ఉన్నారు. ఇలా ఆయన దిగ్గజ మీడియా అధినేతల వరుసలో ముందు నిలిచారు. ఇలా మానవత్వాన్ని విశ్వసించే నరేంద్ర చౌదరి మరోసారి తన గొప్పతనాన్ని ఈ విధంగా చాటి చెప్పబోతున్నారు. ఉద్యోగస్తుల జీతాలను పెంచబోతున్నారు. అంతేకాకుండా కొత్త ఉద్యోగులను కూడా చేర్చుకుంటున్నారు. ఎక్కువ సిబ్బందిని చేర్చే చర్యలు తీసుకోవడం ద్వారా తన సిబ్బంది పట్ల తన నిబద్ధతను మరోసారి నిరూపించారు. అయితే ఇంటిలో పనిచేయడం అంటే గొప్ప విశేషం అనేంత స్థాయికి ఎదిగింది ఈ సంస్థ. అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఈ సంస్థ మరింత అభివృద్ధి చెందుతూ ఎన్నో శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నారు సంస్థ సిబ్బంది.